హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారు ఫ్రెండ్స్. అయితే లైఫ్ ఎందుకు వచ్చానంటే, ఎంత దారుణం చూడండి, ఎంత అన్యాయం చూడండి. వాడు తప్పించుకునేదానికి పిచ్చి అంట, పిచ్చి పిచ్చి అయితే వాళ్ళ అమ్మని చంపుకుంటే మేము వాడు పెళ్ళాలి, ఇద్దరు పెళ్ళాలంటే ఇద్దరు పెళ్ళాలి, ఒకదాన్ని బొడిచేచ్చే వాడు పిచ్చి పడితే డైవర్ని బొడమని చెప్పినారు. పిచ్చి అవుతా డైవర్ని చంపేయమన్నారు. పిచ్చి అవుతా అంతా ఉత్తదండి. ఇంక వాళ్ళు అట్ట చెప్పుకో, ఇంక అట్ట చెప్పుకుంటారు చెప్పండి. ఇంకా అట్టే చెప్పుకుంటారు. ఇప్పుడు ఇంట్లో కద్దామైనా కొట్టారనుకో పిల్లోళ్ళు, మా పిల్లోడి మైండ్ సరిగ్గా లేదు ఈరోజు అంటారు తప్పించుకునేదానికి. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఊరే చంపేయాల, ఒక్కరినన్నా చంపేచ్చే అప్పుడు ఇంకొకడు ఇట్లా చేయడు. నిజంగానే ఏమి ఇండియాలో అంటే అంత సౌఖ, ఇండియా వాళ్ళు అంటే అంత ఇదే. మళ్ళీ ఎందుకు తెప్పించుకున్నారండి? ఎందుకు ఏసారి ఇచ్చినారు? ఎందుకు తెప్పించుకున్నారు చంపేసేదానికి? అప్పుడు వెంకటేశ్ అన్న పాము ఆయనగాని అంతే, ఏ తప్పు చేసుకునే ఆయనని అంటే పోలీస్ స్టేషన్లో పెట్టి ఆయనని ఎంతగానో హింసించి చంపేసారు ఈ నా కొడుకులు. ఒకవేళ నచ్చుకుంటే టికెట్ తెచ్చి ఇంటికి పంపించాలా, లేదంటే ఫింగర్ వేసి పంపించాలి ఇంకా కోయట రానికన్నా, అట్ట చేయాలి. చంపే హక్కు ఎవరిచ్చినారు వీళ్ళకి? అదే కానీ మనం చేసింటే వాళ్ళ విషయాలు ఏదన్నా పొరపాటు చేసినాండి, వాళ్ళ పిల్లలు విషయంలో కానీ లేదంటే ఏదైనా వాళ్ళ ఇంట్లో ఉండేప్పుడు మనం ఏదన్నా పొరపాటు చేసినాము అనుకో, మనలో ఎంతో తిట్టేది కొట్టేది ఏదేదో చేస్తారు. మళ్ళీ ఒక మనిషిని చంపేసినారంటే వీళ్ళని ఏం చేయాలా? వీళ్ళని ఏం చేయాలి? వాడిని ఏం చేయరు? 2 రోజులు పోలీస్ స్టేషన్లో పెడతారు, ఆమెను ఇంటికి పంపిస్తారు. మళ్ళీ వాడిని కోయటోడు కదా, ఎంతైనా వాళ్ళ వాళ్ళే కదా, వాళ్ళని ఏం చేయడు. వీళ్ళు విశ్వాసం లేని కుక్కలు. ఎన్ని సంవత్సరాలు పనిచేసినా మనం విశ్వాసంగా చేస్తాం, అయినా కానీ వీళ్ళకి విశ్వాసం ఉన్నది. వీళ్ళు చెప్తామా? నేను కుక్కలు వీళ్ళని. ఇంట్లో పనిచేసే పని మనుషులు, డ్రైవర్లు అయినా పని మనుషులు అయినా 10 రోజులు పెడతారు ఈడియాలో, మళ్ళీ అందరూ మర్చిపోతారు. అలా కాకుండా ఇలా మళ్ళీ 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 జరగకుండా ఎంఎస్సి పోయి మాట్లాడండి. మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా బయట పనిచేసే వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, అందరూ పోయి ఎంఎస్సి పోయి మాట్లాడండి. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఏదో ఒకటి పరిష్కారం చేయండి. ఇండియా వాళ్ళు, మన ఇండియా వాళ్ళని సేవ్ చేసే విధంగా మాట్లాడండి, సరేనా? మరి వచ్చేసి ఇంట్లో వాళ్ళు మా ఇండియా పని మనుషులు కోయట్కి రాకుండా అయ్యి ఈజాలు బంద్ అయ్యేట్టుగా చేయండి, ఏదో ఒకటి చేయండి. ఎందుకంటే ఇలా చేస్తేనే వీళ్ళకి భయం ఉంటుంది. లేకుంటే మనం గమ్మున ఉంటే వీళ్ళంతేలే, వీళ్ళను చంపేసినా కొట్టినా తిట్టినా వీళ్ళను ఏం చేసినా వీళ్ళని ఎవరు అడగదని వాళ్ళంగా రెచ్చిపోతారు, సరేనా? అర్థం చేసుకోండి, అందరూ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, అడుగులు ముందుకు వేయండి. ఇప్పుడు వాళ్ళ భార్య చెప్తుంది కదా, వాడు పిచ్చి లేదు ఏం లేదు, వాడు బాగా 2 బిల్లింగ్ చేసుకుని వాడు బాగా తింటాడని. ఇప్పుడు పిచ్చి ఉంటే వాళ్ళ 2 భార్యల్లో ఒక భార్యను చంపేసుకోవద్దా? వాళ్ళ పిల్లోని చంపేయద్దా? ఇంట్లో పనిచేసే కడ్డామని డైవర్ను చంపేయమన్నారు. ఎవరన్నా పిచ్చి పడితే పిచ్చిలా ఏమన్నా వాళ్ళు తప్పించుకునేదాన్ని కాదు చెప్తున్నారు. ఇప్పుడు ఆ యొక్క అంత బాధపడుతుందని చెప్పి ఆ యొక్కను వేరే ఇంట్లో దాచిపెట్టాల్సిన అవసరం ఏమన్నది? వాళ్ళు భయపడి దాచిపెట్టారు. ఏది పోలీసు వాళ్ళు వస్తే ఏడాన్ని నిజాలు చెప్తారేమో. అది ఆ యొక్క లేకుంటే వాళ్ళు చెప్పింది వాళ్ళు నమ్ముతారు. పోలీసు వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతారు కాబట్టి. మళ్ళీ ఏం చేయాలన్నా ఇంట్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్లు ఏం చేయలేరు. ఏం చేయాలన్నా గవర్నమెంట్ చేయాలా? ఈజాలు బంద్ చేసి 1 సంవత్సరం 2 నెలలు 3 ఏళ్ళు ఈజాలే లేకుండా బంద్ చేపియాలా? మళ్ళీ వచ్చేసి ఇప్పుడు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళందరిని ఇంటికి పంపించమని డిమాండ్ చేయాలి. అప్పుడు కానీ వీళ్ళకి బుద్ధి రాదు. నిజంగా చాలా దారుణంగా పోతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, సారీ, సరేనా? అయితే కొంతమంది ఆడవాళ్ళు టిక్టాక్లో మగవాళ్ళు బాగా మంచిగా వాళ్ళు ప్యాంట్ వేసుకొని షర్ట్ వేసుకొని మంచిగా ఈడియాలు తెస్తున్నారు మగవాళ్ళు. మరి మీరెందుకు మా లక్షణంగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని జడేసుకొని ఇడియాలు తీసుకొని సంతోషంగా సంవత్సరం గుడ్లు వేసుకొని తొడలు చూపించా, బొడ్డు చూపించా, రొమ్ములు చూపించా, మీకు ఉండేటన్నీ చూపించరే? ఎవరికి చూపించినారు? ఎలా జిల్లారా? మీ ఇంట్లో మీ మొగుళ్ళకి చూపించుకోండి. అందరు మొగుళ్ళకి చూపిస్తే మిడితో కొడతారు, మిమ్మల్ని చేత్తో కొట్టారు. మీరేమన్నా పెద్ద అందగత్తులు అనుకుంటున్నారా? పెద్ద అందగత్తులు అయ్యి అన్నీ ఇప్పేయండి. మరి అయితే అట్టన్న ఇప్పేయండి, ఇప్పేసి చూపిండి. గొప్పలంజి ముండల్లారా, ఎందుకు ఇటు తయారై కూర్చున్నారు? మీకేం పని బాట లేక దింగి తిని ఇంట్లో కూర్చొని ఇటు తయారయ్యి ఉన్నారంట లంజిల్లారా, పూగొట్టి కొట్టుకుంటున్నారంట మీరు లంజిల్లారా గొప్ప.